బోనాల జాతర మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు ఈ నెల 30వ తేదీన మరి ఉదయం 12 గంటలకు ప్రారంభమైంది దీంట్ల ప్రభుత్వ పక్షాన అమ్మవారికి పట్టు చీర బహుకరణతో ప్రారంభమైనటువంటి బోనాలు మీకందరికీ తెలుసు ఆషాఢ మాసం వస్తుందంటే మరి కోలుకొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానం అదే విధంగా గౌలిపూర లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ గానే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మరి బోనాల ఉత్సవాలు ప్రారంభం కావడం ఇక్కడ 30 తారీఖు స్టార్ట్ అయితే సికింద్రాబాద్ బోనాలు 17 18 అదే విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతం గాని ఎంటర్ హైదరాబాద్ గాని 24 25 గోల్కొండలో మరి ఈ నెల 30 తారీఖున ప్రారంభమైనటువంటి బోనాలు మీకందరికి తెలుసు బోనాల జాతరకు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ 1000 సంవత్సరాల చరిత్రలో మరి బోనాల పండుగ జరిగేటప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది ప్రజలు రోగాల బారిన పడతారని ఒక నానుడి ఉంది ఈ రోగాల బారి నుంచి కాపాడాలంటే అమ్మవారికి బోనం సమర్పించాలనేటువంటి మొదటి నుంచి ఒక ఆనవాయితీ రెండోది సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి ఆ కలరా వ్యాధి పోవాలంటే అమ్మవారికి మరి పూజలు చేసిన తర్వాత అక్కడ అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతుందనేది జనరల్ గా తెలుసు మీకందరూ తెలుసు బోనాల జాతర అంటే లక్షల మంది సంఖ్యలో మరి భక్తులు ప్రజలు హైదరాబాద్ కాదు తెలంగాణ పల్లెలు తెలుగు రాష్ట్రాలు గాని భారతదేశం నుంచి అన్ని ప్రాంతాలలో నుంచి మరి బోనాల ఉత్సవాలు జరుగుతాయి రెండోది ఈ రోజు బోనాల ఉత్సవాలు విశ్వవ్యాప్తమైనవి మీ యొక్క మాధ్యమాల ద్వారా ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా నీకు అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు దుబాయ్ కావచ్చు అన్ని ప్రాంతాలలో కూడా బోనాల జాతర జరుగుతుంది అయితే దీనికి ప్రసిద్ధి గాంచింది ఏంటంటే 2014 స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కొన్ని వందల అరేంజ్మెంట్ మీరు చూసారు ఇప్పుడు డిపార్ట్మెంటల్ వారీగా ఏం అరేంజ్మెంట్ జరుగుతున్నాయి నీకు 3D మ్యాప్ లైటింగ్ కానివ్వండి లేకపోతే ఎలోజిన్ లైట్స్ కానివ్వండి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి R&B కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్వైరాన్మెంట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం వల్ల పండుగ గొప్పగా జరగాలి ఎంత ఖర్చు అనేది క్రైటీరియా కాదు ఈరోజు భారతదేశ చరిత్రలో ప్రైవేటు దేవాలయాలకు కూడా డబ్బిస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు ఈ దేశం ఈరోజు ప్రైవేట్ టెంపుల్స్ దగ్గర దగ్గర 3000 ఉంటాయి హైదరాబాద్ సిటీలో అన్ని దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం మరి ప్రభుత్వం అందిస్తుంది అంటే ప్రతిసారి పండుగ వచ్చినప్పుడు ఏంటంటే పెయింటింగ్స్ చేసుకోవడం ఫ్లవర్ డెకరేషన్ చేయడం ఫ్లోరింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి అన్ని టెంపుల్స్లలో చేసుకుంటాం ఒకప్పుడు ఏంటంటే చందాలు వసూలు చేసి అంటే డొనేషన్స్ వసూలు చేసి చేసుకుంటాం బట్ ఈ అవసరం లేకుండా మరి గవర్నమెంటే వారికి మరి ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించడం రెండోది గోల్కొండ ప్రాంతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాలలో మరి ప్రభుత్వమే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ కొన్ని మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాం దాంతోపాటు రాకపోకల ఇబ్బందులు లేకుండా కూడా మరి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అన్ని అరేంజ్మెంట్ కాబట్టి నేను భక్తులకందరికీ కోరుకునేది మీరు రండి బ్రహ్మాండంగా రండి పూజలు చేసుకోండి మీ మొక్కులు తీర్చుకోండి తప్పకుండా అమ్మవారు దయ ఉంటే అందరు సల్లంగా ఉంటారు పిల్ల పాపలతోని ఆయుర ఆరోగ్యాలతోని ఆర్థికంగా మరి ముందుకు వెళ్ళడానికి అమ్మవారి దీవెనలు అవసరం ఈరోజు ఏంటంటే ఈ పండుగ అనగానే కుటుంబం అంతా వస్తుంది మరి
కూతురు ఎవరింటికో మ్యారేజ్ అయిన తర్వాత కూతురు అల్లుడు కూడా పరిగెత్తడం కుటుంబం అంతా ఒక్క దగ్గర చేసుకునేటువంటి గొప్ప పండుగ. ఇక యంగ్స్టర్స్ ఈరోజు రాష్ట్రంలో యంగ్స్టర్స్ చాలామంది అంటే మన రాష్ట్రమే కాదు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫెస్టివల్ ప్రత్యేకంగా వస్తారు కొన్ని లక్షల మంది సంఖ్యలో. కాబట్టి అరేంజ్మెంట్ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఘనంగా గొప్పగా జరగాలనేది మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా. కాబట్టి ఇదేంటంటే అందరి పండుగ అందరు కలిసిమెలిసి చేసుకునే పండుగ ఇది గొప్ప పండుగ. కాబట్టి బోనాల జాతరని అందరూ కూడా మరి వీక్షించవలసినటువంటి అవసరం ఉంది.